తాగునీరు లేక అల్లాడుతున్న గద్వాల నాలుగు ఐదు వార్డులలోని కాలనీ వాసులు బిందెలతో జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు ఆందోళన వల్ల పెద్ద ఎత్తున వాహనాలు రహదారిపై నిలిచిపోయాయి వేసవి కాలం ప్రారంభమైన ఇరవై రోజుల నుంచే తీవ్ర తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్నామని కాలనీవాసులు వాపోయారు వార్డు కౌన్సిలర్లు పట్టించుకోకపోవడంతో బిందెలతో కర్నూలు గద్వాల ప్రధాన రహదారిపై నిరసన తెలిపారు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని వారికి హామీ ఇచ్చారు పట్టణవాసులు త్వరగా సమస్యను పరిష్కరించేలా చూడాలని కోరుతూ నిరసనను విరమించారు